తెలుగు రాష్ట్రాలను వర్షం వెంటాడుతోంది. ఉపరితల ఆవర్తనం అల్పపీడన ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజుల పాటు హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరిక నగరవాసులను బెంబేలెత్తిస్తోంది. హైదరాబాద్ని వరుణుడు వెంటాడుతున్నాడు. నిన్న మధ్యాహ్నం రాత్రి కూడా చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వరుణుడు హైదరాబాద్ పై పగబట్టాడేమో అనిపిస్తోంది. వరుసగా కురుస్తున్న వానలతో నగరవాసులు వణికిపోతున్నారు. ఇప్పటికే పలు కాలనీలు లోతట్టు ప్రాంతాలు నీళ్లలో నానుతున్నాయి. ఇప్పుడు మళ్లీ కుండపూత వానతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరో 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికలు హైదరాబాద్ వాసులను టెన్షన్ పెడుతున్నాయి. మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని, అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వార్నింగ్ ఇస్తోంది వాతావరణ శాఖ. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. వెదర్ అలర్ట్ తో హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఇప్పటికే 10 రోజులుగా చాలా కాలనీలు వర్షంలో నానుతున్నాయి. అటు ఏపీలోనూ కోస్తాంధ్రలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు, నదీ పరివాహక ప్రాంతాల్లోని వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి 2 రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. మరి ముఖ్యంగా కృష్ణానదికి వరద పోటెత్తే అవకాశం ఉంది కాబట్టి పరివాహక ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.